నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూన్ నెల మీనరాశి రాజపరితాల ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరివో శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతీ నమ హరి రెండు వేల ఇరవై జూన్ నెల మీనరాశి రాజ ఫలితాలు ఈ జూన్ నెలలో ముఖ్యంగా గారి యొక్క సంచారం మారబోతోంది జూన్ నెలాఖరికి మారబోతోంది అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వారు ఇంతవరకు కూడా గురువుగారు మకర రాశిలో నీచిపడి సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నెల జూన్ నెలాఖరికి వారు వెనక్కి వచ్చి ధనుర్ రాశిలో సంచారం ఉన్నారు కనుక ఆ సంచారం యొక్క ప్రభావం మంచి శుభ పరిణామములుగా ఉంటాయి ప్రపంచంలో ఉండేటువంటి విశేషాలన్నింటి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది గురు యొక్క రాశి మార్పి సంచారం ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం మిగతా రాసుల మీద అన్ని రాశులు ద్వాదశ రాసుల మీద కూడా ఆయన యొక్క సంచార ప్రభావం ఉంటుంది గురువుగారి అది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం జూన్ నెలాఖరికి చేస్తున్నాం కాబట్టి జూలై నెలలో రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు తప్పకుండా చాలా విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పని మనం చేస్తూ ఇప్పుడు మీనరాశిలో గురుడు సంచారం ఎలా ఉంది ఆ ప్రభావం ఎలా ఉంటుంది అని చూద్దాం మీనరాశి వారికి ఇప్పుడు గురువు సంచారం సంచారం ఉందండి మకర రాశిలో ఉంది అంటే మకర రాశిలో సంచరించేటువంటి యొక్క గురువు గారు మీనరాశికి ఏ స్థానంలో ఉన్నారన్నమాట లాభస్థానంలో ఉన్నారు అంటే లాభస్థానంలో మకర రాశిలో గురువుగారి యొక్క సంచారం చాలా బాగా ఉన్నది అయితే అక్కడ తామ్రమూర్తిగా ఉన్నారు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లాభంలో ఉన్నారు కాబట్టి మనకు ఉపయోగం మీనరాశి వారికి మంచి ఫలితాన్ని ఆయన ఇవ్వబోతు ఉన్నాడు అలాగే మరి నీచిపడ్డాడు కదండి గురువుగారు ఎట్లా ఈ జూన్ నెలలో ఇస్తారు జూన్ నెలాఖరి తర్వాత మళ్ళా స్వక్షేత్రమైన ధనుర్ రాశిలోకి వెనక్కి వస్తారు అప్పుడు ఏం చెప్తారో జూలైలో వింటాం కానీ మరి ఇప్పుడు ఎలా మీరు సమర్థిస్తారు అని మీరు అడగచ్చు అయితే దానికి ఏంటంటే శని గురువు గారు ఉన్నాడు శని శని క్షేత్రంలో ఎప్పుడైతే ఉన్నారో శని కూడా అక్కడే స్వక్షేత్రంలో ఉన్నాడో కాబట్టి ఆయనతో కూటం మూలంగా గురువుకి నీచభంగం జరిగి రాజయోగం పట్టింది అందువలన మీనరాశి వారికి లాభస్థానంలో సంచరించేటువంటి యొక్క గురుడు చాలా అత్యంత శుభ ఫలితముల్ని ఇవ్వబోతున్నాడు ఈ జూన్ నెల అంతా కూడాను ఇంకా శని శని గ్రహం ఈ జూన్ నెల అంతా కూడా లాభంలోనే సంచరిస్తూ ఉంటారు అది ఆయన స్వక్షేత్రం కూడాను తర్వాత ఇంకా ఎలా సంచరిస్తున్నారాయా అంటే మూర్తిమంతం చెప్పుకోలేదండి కదండి మనం ఎప్పుడు మూర్తిమంతం చెప్పుకుంటాంగా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు అర్థమైపోయింది మనకి ఇంకా చెప్పుకోగల అంటే నిడివి ఎక్కువ అవుతుంది అని చెప్పినని మేము సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ఏ పన్నెండు నిమిషాలు పదమూడు పద్నాలుగు మించకుండా చెబుదామని ప్రయత్నిస్తున్నాం కానీ అఫ్లో ఎక్కువగానే వస్తుంది ఇప్పుడు శనిగ్రహం సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఈ మన వీక్షకులందరికీ కూడా తెలుసు సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సువర్ణమూర్తిగా ఎవరైతే సంచరిస్తూ ఉంటారో మంచి ఫలితాల్ని యోగదాయకమైన ఫలితాలని శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని తప్పకుండా ఇస్తారు అనేటువంటిది మనకి తెలుసు కానీ శని యొక్క సంచారం మీనరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది ఇందాక గురు సంచారం కూడా లాభంలో సంచరిస్తూ ఉండేటువంటి యొక్క గురు సంచారం కూడా యోగదాయకంగా ఉన్నది ఇప్పుడు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం రాహువు ఎక్కడ సంచరిస్తున్నారు ఇప్పుడు రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు మీనరాశికి మిథున రాశి ఏమవుతుందండి నాలుగో రాశి అవుతుంది అంటే చతుర్థ స్థానంలో రాహువు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అంటే అంత అనుకూలమైనటువంటిది కాదు అంటే మరి అనుకూలమైనది కాదండి ఏమి ఏమి ఏ విధంగా ఉంటాయండి వీరి యొక్క ఇది అంటే అప్పుడు ఏ రిజల్ట్సు ఆయనకు ఉండేటువంటిది ఏమిటంటే జాయింట్ పెయిన్సు జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఇస్తాడు తర్వాతనేమో స్త్రీలకి సంబంధించినటువంటి ఋతుక్రమంలో కొద్దిగా ఆలస్యం అది చేసేటువంటిది ఉంది థైరాయిడ్ ఇవ్వటానికి కూడా ఈయన రాహువే అధిపతి ఏవో కొద్ది కొద్దిగా కొడసూపుతూ ఉంటాయి ఆ జాయింట్ పెయిన్స్ వస్తాయి ఆహార విహారాదులు పట్ల మనం కొద్దిగా జాగ్రత్త వహిస్తే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు రాహువుకి అయితే ఈ రాహువు మీకు అంటే ఈ మీనరాశి వారికి సెప్టెంబర్లో మార్పు చెందుతాడు అంటే ఇంకా మనకి ఇది జూన్ జూన్ చెప్పుకుంటున్నా కదా జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మార్పు ఉంటుంది అప్పుడు రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఆ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి రాహు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందాక చక్కగా అమ్మవారి స్తోత్రం చేసుకోండి అంటే కనకదుర్గ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చేసుకోండి దుర్గా కవచం కానీ దేవి కవచం కానీ చదువుకోండి చక్కగా ఇంకా దుర్గా స్తోత్రాలు చాలా ఉన్నాయి వాటిలో ఏదైనా సరే మీరు చదువుకోండి తప్పకుండా చదువుకోవాలి ఎందుకంటే రాహుకి ఎప్పుడైతే మనకి చతుర్థమందు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడో సెప్టెంబర్లో మారుతాడు సంతోషమే రైతుమూర్తిగా వస్తాడు కానీ ఎందాక ఈ రెండు నెలలకి కూడా మనం తప్పకుండా దుర్గా కవచాన్ని చదువుకోవాలి లేదా దుర్గ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలని ఏదైనా సరే మనం పఠించవచ్చు కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతు సంచారం ధనుర్ రాశిలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మీనరాశికి ధనుర్ రాశి అవుతుందండి పదో రాశి అవుతుంది అంటే ధనుర్ రాశికి అధిపతి గురువుగారే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క మీనరాశికి అధిపతి గురువుగారే అంటే మీనరాశిని చెప్పుకుంటున్నప్పుడు ఈ కేతువు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుర్ రాశికి అధిపతి కూడా గారే కాబట్టి కేతువు ఛాయాగ్రహం కాబట్టి దా అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి యొక్క మాటలుగా ఆయన ఉంటాడు కనుక గురువుగారి యొక్క స్థితినే కేతువు కూడా ఇవ్వబోతున్నాడు దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువుగారి ఫలితాలను ఇస్తాడు గురువుగారు ఈ మనకి మేన రాశి ఇందాక జమని చెప్పుకున్నాను లాభాధిపతి కాబట్టి లాభాల లా ఫలితాలను ఇస్తాడు కేతువు కూడా ఆ విధంగానే ఇస్తాడు అయితే కేతు కోసం చెప్పినని సూర్య అష్టోత్తరం కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ తప్పకుండా చదువుకోండి రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రవి సంచారం ఇప్పుడు మనకి ఆయన వృషభం మిథునం ఆ రెండు రాశుల్లో సంచరిస్తాడు ఫస్ట్ హాఫ్ ఏమో వృషభంలో ఉంటుంది సెకండ్ హాఫ్ ఏమో మిథునంలో ఉంటుంది అంటే వృషభ రాశి అంటే ఏమైంది రాశికి మేనం మేషం వృషభం మూడవ రాశి అయింది అంటే మూడవ రాశిలో లాభదాయకంగా ఉంటుంది రవి యొక్క సంచారం వృషభంలో ఉంటున్నప్పుడు దాని తర్వాత రవి సంచారం నాలుగు మిథున రాశిలో ఉంది మిథున రాశి అధిపతి ఎవరండి బుధుడు రవి బుధుద్ధులు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో మిథున రాశిలో సంచారం చాలా బాగా ఉంటుంది అంటే ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశిలో మూడింటి లాభ చక్కగా లాభాన్ని ఇస్తాడు ఆ తర్వాత పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా మిథున రాశులు స్వక్షేత్రంలో ఆయన మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ అక్కడ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా ఒకటి నుంచి పదిహేను పదిహేను నుంచి నెలాఖరు నెల మొత్తం జూన్ మొత్తం కూడా రవి యొక్క సంచారం చాలా బాగా ఉన్నది యోగదాయకంగా ఉంది ఆరోగ్యదాయకంగా ఉన్నది ఇక తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ నెల కూడా కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుంభరాశి ఏమవుతుంది మీనరాశికి వ్యయరాశి అవుతుంది అంటే అక్కడ వ్యయంలో సంచారం చేస్తూ ఉంటారు కుజుడు కుజగ్రహం వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు అది అంతగా యోగదాయకం కాదు దాని తర్వాత సంచారం ఎక్కడుందండి పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత పద్దెనిమిది నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశి అంటే వ్యయరాశి అయింది ఇప్పుడు పద్దెనిమిది నుంచి మేనరాశి స్వరా దీంట్లోకి వస్తున్నాడు మనం చెప్పుకునేటువంటి యొక్క మీనరాశిలోకి వస్తున్నాడు మీనరాశి అధిపతి గురువుగారు గురువుగారు కుజుడు ఇద్దరు పరమమిత్రులు కాబట్టి ఈ నెల జూన్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి మీనరాశి వారికి కుజుడు అనుగ్రహం ఉంటుంది ఆయన సంచారం బాగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ప్రభావం ఉంటుంది బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధగ్రహ సంచారం ఈ జూన్ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆయన స్వక్షేత్రం అది కాబట్టి చాలా బాగా ఉంటుంది అన్ని రకాలుగాను బాగా ఉంటుంది తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహ సంచారం ఈ నెలంతా కూడా జూన్ నెలంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి అంటే మీనరాశికి ఏమవుతుంది మీనం మేషం మూడో రాశి అవుతుంది అంటే విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు చాలా సౌఖ్యాన్ని ఇస్తాడు అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం మీనరాశి వారికి అత్యంత యోగదాయకం చెప్పాలి శుభుడు అన్నీ కలిసి వస్తాయి చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా అది నెరవేరడం జరుగుతుంది అంటే స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ జూన్ నెల మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా కళాకారులకు కూడా పర్వాలేదు అలాగే విద్యార్థులకి విద్యార్థులకి గురుబలం ఏదో లాభంలో సంచారం చేస్తున్నాడు కానీ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా కొద్దిగా శ్రద్ధ చదువు మీద తగ్గి వేరే వాటి మీద వెళ్ళేటువంటి అవకాశాలు సూచనలు కనపడుతున్నాయి కాబట్టి దయచేసి ఈ రాశి విద్యార్థులందరూ కూడా చక్కగా శ్రమ చేయండి చక్కగా శ్రమ చేసి చదువు పట్ల శ్రద్ధ వహించండి అని మనం చేస్తూ ఉన్నాను వా వారికి తర్వాత వ్యవసాయదారులకి కూడా మాత్రంగా రెండవ ఆఫ్ బాగుంటుంది తర్వాత వ్యా వ్యాపారస్తులందరికీ కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగస్తుడికి కూడా సామాన్య ఫలితాలు అయితే రవిగ్రహ అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి మంచిగానే జరుగుతుంది ట్రాన్స్ఫర్లు ఉన్నప్పుడు కూడా అనుకూలమైనటువంటి యొక్క వాతావరణంలో ప్రమోషన్స్తో కూడినటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఆ ఉద్యోగస్తులకి బాగానే ఉంటాయి ఇక మాసాధిపతుల్ని మనం తీసుకుందాం మాసాధిపతులు ఒక్కొక్క మాసాధిపతిని తీసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉండేటువంటిది పూర్వభద్ర నాలుగవ పాదం పూర్వభద్ర నాలుగవ పాదం చంద్రుడు మాసాధిపతి అవుతాడు చంద్రుడు చక్కగా తలసిన పనులందు జయం ఆ శుభకార్య ప్రసంగములు సుఖ భోజనం మంచి ఉత్తరాంలో వచ్చటం ఇప్పుడు ఉత్తరాలు ఏమైనా అంత ఇవే కదా మెసేజెస్ వాటిలోనే వస్తున్నాయి ఎస్ఎంఎస్లు తర్వాత వాట్సప్లు వాటిలోనే మంచి వాటిల్లోనే మంచి అనుకూలమైనటువంటిది శుభవార్తలు వింటారు వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు ఇవన్నీ కూడా ఈ చంద్రుడు అధిపతిగా పూర్వభద్రా నక్షత్రం వారికి ఇవ్వబోతున్నాడు శుక్రుడి మీరు చంద్రుడు కాబట్టి లక్ష్మీ అష్టోత్రాన్ని చక్కగా చదువుకోండి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి చాలా మంచిది తర్వాత ఉత్తరాభద్రా నక్షత్రానికి రాస్యాధిపతి మాసాధిపతి శుక్రుడవుతాడు శుక్రుడి యొక్క ఫలితాలేంటి గృహంలో శుభకార్యాలు చేయటం తర్వాత కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి భూగృహలాభాలు పరీక్షల్లో జయం జీవితానందం ఇవన్నీ కూడా శుకుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఎవరికి ఉత్తరాభద్రా నక్షత్రం వారికి వీరు దేవీ కవచం లేదా దుర్గా కవచాన్ని పారాయణ చేసుకోండి చక్కగా ఆదిత్యహృదయం పారాయణ చేసుకోండి తర్వాత లక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి తర్వాత రేవతి నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి రవి యొక్క ఫలితాలు తర్వాత మంచి వార్తలు వినడం ప్రయాణాలు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అధికారులతోటి పరిచయం ధైర్యం ధనలాభం విజయం ఇవన్నీ కూడా అనుకూల స్థాన చలనం ఇవన్నీ కూడా ఉంటాయి ఎవరికి రేవతి నక్షత్రం వారికి రవి మాసాధిపతి కాబట్టి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆదిత్య ఉదయ స్తోత్రం చక్కగా చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు వీరికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు ఇవి కలిసి వస్తాయని చెబుతూ ఈ మీన రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ శర్వేదన భవంతు Swasti